వీళ్ళని నమ్మితే మాత్రం మీకు ఇక ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇక మీకు ఈ విషయం తెలిసిందే కదా, మాదిగల్ అంటే రేవంత్ రెడ్డికి చిన్న చూపు. కాంగ్రెస్లో అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. రేవంత్ లాంటి సీఎంను నేను చూడలేదు. కడియం ఓడిపోతాడు, సర్వేలన్నీ బోగస్, రేవంత్ రెడ్డి అనుకున్న వాళ్ళకే టికెట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మోత్కుపల్లి నరసింహులు మరొకసారి ఫైర్ అయిపోయాడు. మోత్కుపల్లి నరసింహులు ఏమంటుండంటే, మాదిగల్ అంటే రేవంత్ రెడ్డికి చిన్న చూపి. అవును, నిజంగానే. ఎందుకు అంటే బక్కజెడ్సన్ అన్న పరిస్థితి అదే, దాంతోపాటు అద్దంకిది పరిస్థితి అదే, మోత్కుపల్లి నరసింహులు అదే. రాజకీయ ఉద్దండలుగా పేరున్న వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్లో అవమానం జరిగింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోనా ఇదైతే నిజం. నేనైతే యాక్సెప్ట్ చేస్తా, ఇది నిజం. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మోత్కుపల్లి నరసింహులు ఏం చెప్పిండంటే ఒక అంశం చెప్పిండు, కడియంతో పాటు తెలంగాణలో ఉన్న చాలామంది కూడా ఇతర పార్టీల నుండి, ఆఖరికి దానం నాగేందర్తో సహా నేను చెప్పిన ఏది పార్టీ మా రచనలు అందరూ ఓడిపోతున్నారు. సర్వేలు చెప్పినాయి కాంగ్రెస్కు 2-3 వస్తాయట, కాంగ్రెస్కు 2-3 వస్తాయట, బీజేపీకి 6 వస్తాయట, మొత్తం బీఆర్ఎస్ అన్నట్టుగా చెప్తున్నా కదా. బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగబోతుంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా అదే జరగబోతుంది. ఎన్ని సర్వేలు చేసుకున్నా, ఏం సర్వేలు చేసుకున్నా, తెలంగాణలో రాబోయే ప్రభుత్వం, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా కూడా తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం అంటే ప్రశ్నించడానికి తెలంగాణ ఉంటుంది, తెలంగాణ గుంపు ఉంటుంది, తెలంగాణ బలం, మేము తెలంగాణ వాదులం అనేది పార్లమెంట్లో నిరూపిస్తారు. ఖచ్చితంగా కూడా తెలంగాణ వాదులు అక్కడ ఉంటారు. గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా. ఇక చూడు రీ,